అందరికీ నమస్కారం. కున్సల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన వీడియోలు సామాన్యుల కోసమే కాబట్టి అందరికీ పంపించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే, RRR కేసుకి సంబంధించి బెదిరించేలాగా ఏఏజీ వాదనలు హైకోర్టు జడ్జి షాకు వెలుగులోకి ఆసక్తికరమైన విషయాలని చెప్పి ఒక వీడియో వచ్చింది, ఒక సమాచారం వచ్చింది. ఏంటి అంటే, ఎంపీ రఘురామరాజు కేసుల్లో వాదన వినిపిస్తున్నటువంటి అదనపు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుపై హైకోర్టుపై తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఒక విషయాన్ని బయటకు వచ్చిందన్నమాట. ఆ వాదనలు కూడా కోర్టు ధిక్కార స్వభావమైనటువంటివిగా జస్టిస్ కే లలిత్ గారు వ్యాఖ్యానించారు. అంటే మాట్లాడేటప్పుడు ఒక విధానం ఉంటుంది కోర్టుని సంబోధించేటప్పుడు, అలాగే బెదిరించే విధంగా కూడా అలా మాట్లాడకూడదు కోర్టులో. ఏ అడ్వకేట్ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే రిక్వెస్ట్ మేనర్లోనే వెళ్ళాలి కోర్టులో. ఆ రకమైనగా మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉందని కూడా చెప్పారు. ఈ వ్యవహార శైలిని చూసి బార్ కౌన్సిల్కి నేను మీపై తగు విధమైన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పగలను, కానీ ఒక ఫస్ట్ విడతగా వదిలిపెడుతున్నాం అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఈ జీవీఎంసీ వైద్య పరీక్షల కోసం ఎవరైతే పంపించామో నిర్ధారించమని చెప్పి గుంటూరు జీజీహెచ్కి సూపరింటెండెంట్ ప్రభావితపై కూడా చర్యలు తీసుకోండి. సుమోటిగా కోర్టు ధిక్కరణ కేసు కింద ఆమెపైన, అలాగే సిఐడి అదనపు డీజీ సునీల్ కుమారు, మంగళగిరి సిఐడి ఎస్హెచ్ఓ వైద్య పరీక్షల నివేదికను నిర్ణీత సమయానికి పంపలేదని చెప్పేసి ఆ తాలూకా ప్రభావతి డాక్టర్ పైన కూడా సుమోటివ్గా కేసులు నమోదు చేయని కోర్టు ధిక్కార కేసులు అని చెప్పి డైరెక్ట్గా జడ్జి గారు ఏం చేశారంటే రిజిస్టర్ జ్యుడీషియల్కి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమారు, జస్టిస్ కే లలిత్తో కూడిన ధర్మాసనం 19వ తారీఖున ఈ కేసును విచారణ జరిపి ఈ ప్రతుల్ని అందజేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఏమన్నారంటే, ఆయన వ్యవహార శైలిలో ఎందుకు ఇబ్బందికరంగా వచ్చిందంటే ఆర్టికల్ 226 కింద కేసు జారీ చేసినటువంటి ఉత్తర్వులు ఏమన్నా సరే ఇల్లీగల్ ఉత్తర్వులు అయి ఉండకూడదు అని చెప్పేసి, ఇల్లీగల్గా ఆర్డర్ పాస్ చేయకూడదు అని చెప్పి ఒక సంబోధన చేశారు. అంటే ఎప్పుడు న్యాయస్థానం లీగల్గా వెళ్ళడానికే చూస్తారు, కానీ ఇల్లీగల్గా వెళ్ళదు. మనం సంబోధించేటప్పుడు న్యాయం జరిపించండి అని చెప్పారు, కానీ మీరు ఇల్లీగల్గా తీర్పిస్తూ ఒప్పుకోను అని మాట ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరి నోటి నుండి రాకూడదు. అది కోర్టు ధిక్కరణ కేసు కింద వస్తుంది. ఆ సమస్య పెద్దదైంది. ఈరోజు చిన్న సమస్యని పెద్ద చేసే విధంగా ఒక లాయరు హోదాలో మాట్లాడుతూ, సామాన్యుడైతే సారీ మాకు తెలియదండి అని చెప్పి చెప్పొచ్చు, కానీ ఒక న్యాయవాది మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసినటువంటి విషయం. ఇలాంటివి మళ్ళీ ఎక్కడ ఏ కోర్టులో రిపీట్ అవ్వకుండా అందరూ న్యాయవాదులు సామాన్యులు అందరూ కూడా తెలుసుకొని కోర్టులో ఎలా మాట్లాడాలో మాట్లాడితే ఉండదు. ఈ మిగతా వాళ్ళపై కూడా ఖచ్చితంగా కంప్లైంట్ అనేటువంటిది నమోదవుతుంది. జై హింద్ భారతమాతాకి జై.